ఆరవ రోజు ఉదయం టీ కప్పుతో పాటు పత్రికల్ని కూడా అందుకున్నాడు సురంజన్. ఈరోజు అతడు ఆందోళన లేకుండా ఉన్నాడు. ముందు రోజు రాత్రి హాయిగా నిద్రపోయాడు కూడా. పత్రికల్ని తిరిగేసిన తర్వాత మాయను పిలిచాడు. ఏమిటి మాయా, నువ్వెప్పుడూ ఎందుకంత కుంగిపోయినట్టుగా ఉంటావు అన్నాడు. నేను మామూలుగానే ఉన్నాను, నువ్వే చిత్రంగా ప్రవర్తిస్తున్నావు. నువ్వు ఇంతవరకు నాన్నగారి వద్ద ఒక్క క్షణం కూడా కూర్చోలేదు. నాకు అలాంటి పనులు చేతకావు. ఇంతవరకు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉన్న మనిషి కొయ్య మొద్దులా అలా పడుకొని ఉంటే చూడటం నాకు కష్టంగా ఉంటుంది. మీరిద్దరూ అక్కడ కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే నాకు మరీ కష్టంగా ఉంటుంది. అది సరే, కానీ నేనిచ్చిన డబ్బు అమ్మ ఎందుకు తిరిగిచ్చేసింది? అమ్మ దగ్గర దండిగా డబ్బుందా? అమ్మ తన నగల్ని అమ్మేసింది, మంచి పని చేసింది. నాకు నగలంటే ఇష్టం లేదు. ఇష్టం లేదా? అలాగైతే పర్వీన్కు ముత్యాల ఉంగరాన్ని ఎందుకిచ్చావు? ఓ అదా, అప్పుడు నేను చాలా అపరిపక్వంగా ఉన్నాను. నాకంత తెలివితేటలు కూడా లేవు. అలాగైతే నీకు ఇప్పుడు పరిపక్వత వచ్చిందన్నమాట అంది నవ్వుతూ. మాయ నవ్వటం సురంజన్కు ఎంతో సంతోషాన్ని కలిగజేసింది. ఆవిడ సంతోషంగా నవ్వుతూ కనిపించి ఎంతో కాలమైంది. ఆవిడను మరింత నవ్వించడం కోసం తాను చదువుతున్న పత్రికలో పతాక శీర్షికను చూపించాడు. చూడు, మనం అన్ని మతాలు కులాలు సామరస్యంతో జీవిస్తున్న దేశంలో ఉన్నాం. అఖిలపక్ష శాంతి సంఘం మతతత్వాన్ని అంతం చేయమని, దౌర్జన్యాలకు హత్యలకు పాల్పడిన వాళ్లను శిక్షించమని గట్టిగా పిలిపించింది. భారతదేశంలో పరిస్థితి మెరుగుపడింది. బాబ్రీ మసీదు ప్రాంతంలో భూమిని అక్రమంగా ఆక్రమించుకోవడం చట్టవిరుద్ధమని హైకోర్టు తీర్పు ఇచ్చింది. బాబ్రీ మసీదు విధ్వంసానికి బాధ్యత పూర్తిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానిదేనని, కేంద్ర ప్రభుత్వానిది కాదని నరసింహరావు ప్రకటించాడు. పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలు ఇంకా సైనిక దళాల పర్యవేక్షణలో ఉన్నాయి. వామపక్ష పార్టీలు మతతత్వం మీద యుద్ధాన్ని ప్రకటించాయి. మత సామరస్యాన్ని రక్షించడం కోసం శాంతి దళాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సిపిబి ఈరోజు పల్టాన్ జంక్షన్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇందుకు అవామీ లీగ్ కూడా ప్రయత్నిస్తోంది. నగర సమన్వయ సంఘం అల్లర్లకు బాధ్యులైన వారిని, ప్రోత్సహిస్తున్న వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. మతతత్వ నిర్మూలన సంఘం కూడా ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. టోంగీలో అఖిలపక్ష శాంతి ప్రదర్శన జరగబోతోంది. బంగ్లాదేశ్ మతతత్వ శక్తుల్ని అంతం చేసి తీరుతుంది అని సాంస్కృతిక ఐక్యతా వేదిక పిలుపునిచ్చింది. 15 మంది ప్రముఖులు పౌరులు మత సామరస్యాన్ని కాపాడే బాధ్యతను స్వీకరించాలని కోరారు. ఫాసిస్టు జమాతీల నడుమ విరగొట్టాలని కర్నల్ అక్బర్ ప్రకటించాడు. బరిసాల్లో ఐక్యమత సామరస్య సమాఖ్యను ఏర్పాటు చేశారు. మత సామరస్యం దెబ్బతింటే విజయమోత్సవాలకు ఎలాంటి పవిత్రత ఉండదని ఢాకా విశ్వవిద్యాలయం ఉపాధ్యాయ సంఘం ప్రకటించింది. దేవాలయాల్ని దోచుకుంటున్న 28 మందిని ధమ్రాజ్లో అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు భారతదేశం ప్రపంచమెదుట తలవంచుకోవాల్సి వచ్చినందుకు ఎంతో బాధపడ్డాడు. నువ్వు మంచి వార్తలు మాత్రమే చదివావు, పరుపు మీద పద్మాసనం వేసుకుని కూర్చుంటూ అంది మాయ. అన్నయ్య చేతిలోంచి పత్రిక లాక్కుంది. ఇతర వార్తల సంగతి ఏమిటి? బోలాలో 10,000 కుటుంబాలు నిరాశ్రయులు అయ్యారు. చిట్టగాంగ్లో 700 ఇళ్లను తగులబెట్టారు. కిషోర్గంజ్లో దేవాలయాన్ని కూలదోశారు. ఫిరోజ్పూర్లో 144 సెక్షన్ ప్రకటించారు. మిర్సరీలో 700 ఇళ్లను తగులబెట్టారు. ఈరోజు నేను మంచి మూడ్లో ఉన్నాను, చెడ్డ వార్తల్ని రోజు వినను అన్నాడు సురంజన్ గట్టిగా. ఎందుకు, పర్వీన్ విడాకులు పుచ్చుకుంటోందనా? ఆవిడ నిన్న మన ఇంటికి వచ్చింది. ఆవిడ మొగుడు ప్రతి రాత్రి ఆవిడను కొడతాడట. దాని గురించి ఇప్పుడేం చేయగలం? ఆవిడ ముస్లింను పెళ్లి చేసుకుంటే మాత్రమే సంతోషంగా ఉంటుందని వాళ్ళు గట్టిగా నమ్మారు. నా సంతోషానికి పర్వీన్కు ఎలాంటి సంబంధమూ లేదు. అసలు ముస్లింతోనే సంబంధం లేదు. మేం పెళ్లి చేసుకోవడానికి ముందు నువ్వు మతం మార్చుకోవడానికి అంగీకరిస్తావా అని ఇద్దరు బాధగా అడగాల్సిన అవసరం లేదు. మాయ హాయిగా నవ్వింది. అతడు ఆ అందమైన నవ్వును విని ఎంతో కాలమైంది. ఉన్నట్టుండి సురంజన్ సీరియస్గా అయిపోయాడు. నాన్నగారు ఎలా ఉన్నారు? త్వరగా లేచి తిరుగుతారు కదూ అన్నాడు. ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు బాగా మాట్లాడగలుగుతున్నారు. ఎవరైనా సాయం చేస్తే బాత్రూమ్ దాకా నడుస్తున్నారు. కొద్దిగా మెత్తని ఆహారం కూడా తీసుకుంటున్నారు అన్నట్టు నిన్న బిలాల్ భాయ్ వచ్చి నీకోసం అడిగారు. నాన్నగారిని చూసి వెళ్ళాడు. నువ్వు బయటికి వెళ్ళకూడదని, వెళ్ళటం ప్రమాదమని చెప్పి వెళ్ళాడు. అలాగా
సురంజన్ అకస్మాత్తుగా లేచి నిలబడ్డాడు. అతను ఎందుకంత తొందరపడుతున్నాడో మాయకు అర్థం కాలేదు. ఏమిటి, బయటికెళ్తున్నావా? నేను ఇంట్లో ఉండే రకం మనిషినేనా? నువ్వు బయటికెళ్తే అమ్మకు భయంగా ఉంటుంది, వెళ్ళొద్దు దాదా, నాకు భయంగా ఆందోళనగా ఉంటుంది. నేను పులోకు డబ్బు వాపసు ఇవ్వాలి. నీ దగ్గర ఏమైనా డబ్బుందా? ఏమైనా, నువ్వు ఉద్యోగం ఉన్నదానివి కదా, నీ దగ్గరున్న డబ్బులోంచి సిగరెట్లకు కాస్త డబ్బివ్వు. సిగరెట్లకైతే డబ్బివ్వను, నువ్వు త్వరగా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. ఆ మాట అంటూనే మాయ లోపలికెళ్ళింది. 100 టాకాల నోటు తీసుకొచ్చి అన్నయ్యకిచ్చింది. సురంజన్ చెల్లెల్ని ఎంతో అభిమానంతో చూశాడు. చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అతని మనసులో మెదిలింది. అప్పుడు మాయ చాలా చిన్నపిల్ల. హిందువు, 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 గోవుల మాంసం తినే హిందువు అని బల్లో తోటి అమ్మాయిలు గేలి చేశారు. మాయకు దుఃఖం వచ్చింది. దాదా, నేను హిందువునా అని సురంజన్ను అడిగింది. అవును అన్నాడు సురంజన్. హిందువుగా ఉండటం నాకు ఇష్టం లేదు, నేను హిందువును కాబట్టి అందరూ ఎగతాళి చేస్తున్నారు అంది. ఈ సంభాషణలన్నీ విన్న సుధామయ్య నవ్వ అన్నాడు. నువ్వు హిందువు అని ఎవరన్నారు? నువ్వు మనిషివి, మనిషిగా ఉండటం కంటే ఏది గొప్ప కాదు. అతడు అలా అన్నప్పుడు సురంజన్ హృదయం అతనికి వినమ్రంగా నమస్కరించింది. తను చాలామందిని చూశాడు, కానీ నాన్నగారు లాంటి వాణ్ణి, ఉన్నతుణ్ణి, సహృదయాన్ని, సహనవంతుణ్ణి చూడలేదని అతనికి అనిపించింది. 1964లో ఒక దౌర్జన్యకాండను ఆపడానికి సుధామయ్య తూర్పు పాకిస్తాన్ దేశమా, వాళ్ళను ఆపు, వాళ్ళను అడ్డుకో అన్న నినాదాన్ని సృష్టించాడు. కానీ అదృష్టవశాత్తు షేక్ ముజీబ్ జోక్యం చేసుకోవడం చేత ఆ దౌర్జన్యకాండ ఎక్కువగా వ్యాపించలేదు. వాస్తవానికి ఆ దౌర్జన్యకాండను ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న ఉద్యమాలను భగ్నం చేయడం కోసం అయ్యూబ్ ఖాన్ మద్దతుదారులే ప్రారంభించారు. ఆ దౌర్జన్యం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతోందని అధికారులు కోర్టుకెళ్లారు. విద్యార్థుల మీద కేసులు బనాయించారు. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న రాజకీయ నాయకుల్ని కేసుల్లో ఇరికించారు. సుధామయ్య అలా కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళలో ఒకడు. అతనిలో గత వైభవస్మరణ లేదు, కానీ గతం ముక్కలు ముక్కలుగా అతని మనసులోకి రావడం ప్రారంభించింది. అతనికే తెలియకుండా అతడు విచారంలోకి జారిపోయాడు. దేశ వ్యవహారాలతో, దేశ సౌభాగ్యంతో, దేశ భవిష్యత్తుతో అతని అనుబంధం ఏమైంది? అది ఎలా పరిణమించింది? 1975 నుంచి దేశ పరిపాలన క్రమక్రమంగా మతదుర్రహంకారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇది ప్రజలకు తెలిసినా ఎవరూ ప్రతిస్పందించడానికి ఇష్టపడలేదు. ఈ తరానికి విలువల పరిజ్ఞానం లేదా? గతకాలపు చైతన్యం ఎక్కడిపోయింది? బెంగాలీని జాతీయ భాషగా చేయాలని 1952లో ఉద్యమాలు నడిపిన యువ చైతన్యం ఇప్పుడేది? తమ ఆదర్శం కోసం ఆనాటి యువకులు ముక్కుమ్మడిగా బలైపోవడానికి సిద్ధపడ్డారు. 1969లో ఉప్పెనెల పైకుప్పుకి తమ ప్రాణాలను తాము నమ్మిన ఆదర్శం కోసం త్యాగం చేసిన యువతరానికి ఈనాడు వారసులేరి? 1971 నాడి లక్షలాది దేశభక్తులేరి? వారి ఉత్సాహాన్ని ఎవరు నీరుగార్చారు? వారి ఆదర్శాలను ఎవరు భగ్నం చేశారు? ఈ ఉద్యమంలోకి తను నడిపించిన ఉద్రేకము, ఉత్సాహము ఏవి? ఈనాటి యువకుల శరీరాలు పాముళ్ళ శరీరాల్లా ఎందుకు చల్లబడిపోయాయి? లౌకిక దేశంలోకి మతతత్వాన్ని ఎందుచేత అందరూ సాదరంగా ఆహ్వానిస్తున్నారు? రాబోయే కాలం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఎందుచేత ఎవరూ ఆలోచించడం లేదు? ఆలోచనలు ఇలా ముసురుకుంటూ ఉంటే సుధామయ్య మంచం మీద నుంచి లేవడానికి ప్రయత్నించాడు. కానీ వీలు కాలేదు. బాధ, బలహీనత అతని ముఖం మీద గీతలుగా బయటపడ్డాయి. అయ్యూబ్ ఖాన్ ప్రభుత్వం ఆనాడు ప్రవేశపెట్టిన ఎనిమి ప్రాపర్టీ యాక్ట్, శత్రువుల ఆస్తులకు సంబంధించిన చట్టంను అవామీ లీగ్ ప్రభుత్వం అక్వైర్డ్ ప్రాపర్టీ యాక్ట్, స్వాధీనం చేసుకున్న ఆస్తులకు సంబంధించిన చట్టం అన్న పేరుతో ఈనాడు ప్రవేశపెట్టింది. పాత చట్టం ప్రకారం దేశాన్ని వదిలి వెళ్ళిపోయిన హిందువుల ఆస్తిని శత్రువుల ఆస్తిగా పరిగణించేవారు. అంటే సుధామయ్య మామయ్యలు శత్రువులే కదా. వాళ్లకు చాలా పొలాలు ఉండేవి. అవిగాక ఢాకాలో, సోనార్గాంలో, నర్సిందిలో, కిషోర్గంజ్లో, ఫరీద్పూర్లో పెద్ద పెద్ద భవనాలు ఉండేవి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ భవనాల్లో విద్యా సంస్థల్ని, పశువుల ఆసుపత్రుల్ని, కుటుంబ నియంత్రణ కార్యాలయాల్ని, ఆదాయ పన్నుల కార్యాలయాల్ని పెట్టారు. సుధామయ్య చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు రామకృష్ణ మిషన్ రోడ్లో అనిల్ అన్న మామయ్య ఉండేవాడు. అతను చాలా పెద్ద భవనంలో ఉండేవాడు. అతనికి 10 గుర్రాలు ఉండేవి. ఆ గుర్రాల మీద తన్ను స్వారీ చేయించడం సుధామయ్యకి ఇంకా బాగా జ్ఞాపకమే. ఈనాడు సుధామయ్య తికాతుల్లి మొహల్లాలో చీకటి గుయ్యారం లాంటి చిన్న ఇంట్లో ఉంటున్నాడు. అదే ప్రాంతంలో అతని మామయ్యకు పెద్ద భవంతి ఉండేది. ఇప్పుడు దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కొత్త చట్టంలో ఆస్తుల్ని ఇంకా దేశంలో ఉన్న వారి బంధువులకు ఇవ్వాలనే సూత్రం ఉండి ఉంటే బంగ్లాదేశ్లోనే ఉండిపోయిన హిందువుల జీవితాలు ఇప్పుడున్నంత దీనంగా ఉండేవి కాదు.
ఈ విషయాన్ని అనేక మంది ప్రభుత్వ అధికారులకు సూచించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇది అతని అనేక పరాజయాల్లో ఒకటి. ఇలాంటి పరాజయాలతోనే అతడు అలసిపోయాడు. ఇప్పుడు అతనికి కదిలి కదల్లేని పక్షవాత రోగిగా జీవితాన్ని లాగడం తప్ప మరో మార్గం లేదు. తాను ఇంకా బ్రతకాల్సిన అవసరం అతనికి కనిపించడం లేదు. తాను నిశ్శబ్దంగా నిద్రలో చనిపోతే ఎవరికీ నష్టం లేదు. కిరణ్మయిని నిద్రలేని రాత్రులు, నిరంతరమైన బాధ తప్పుతాయి. అలా మంచంలో పడి ఉన్న సుధామయ్య బంగ్లాదేశ్ ప్రభుత్వం హిందూ పౌరుల్ని రక్షించడంలో ఎలా విఫలమైందో మరోసారి ఆలోచించకుండా ఉండలేకపోయాడు. 1965లో జరిగిన భారత పాకిస్తాన్ యుద్ధం తర్వాత రెండు అంశాలు శత్రువుల ఆస్తి చట్టం రావడానికి దారితీశాయి. మొదటిది తూర్పు పాకిస్తాన్ను ఒక వలసగా పరిగణించే పాకిస్తానీ ఫాసిస్ట్ తత్వం, రెండవది పాకిస్తాన్ మతతత్వం. కానీ స్వాతంత్రం వచ్చాక అదే చట్టాన్ని మరో పేరుతో ప్రవేశపెట్టారు. కొత్తగా స్వాతంత్రం పొందిన దేశానికి ఇది అవమానకరమైన చట్టం అని సుధామయ్య గట్టిగా నమ్మాడు. ఈ చట్టం ప్రాథమికమైన మానవత ప్రజాస్వామ్య హక్కుల గొంతు పిసికిందన్న సత్యం. పాత చట్టానికి పేరు మార్చడం తప్పితే హిందువులకు ఇతరులతో సమాన హక్కులు లభించలేదు. కుట్ర లాంటి ఈ చట్టం 2 కోట్ల మంది హిందువుల్ని సర్వనాశనం చేసింది. వారిని తమ ఇళ్లలోంచి బయటికి నెట్టేసింది. ఇలాంటి పరిస్థితిలో హిందువులు తమకు భద్రత లేదంటే వారిని ఎవరైనా ఎలా తప్పుపట్టగలరు? మళ్ళీ ఈ నెలలో మతతత్వ బీజాల్ని నాటారు. అది వాళ్ళు చేసిన తప్ప. ఈ దేశపు రాజ్యాంగ చట్టం అందరికీ సమానమైన భద్రతను, హక్కులను ఇచ్చింది. కానీ శత్రువుల ఆస్తి చట్టం మాత్రం రాజ్యాంగ చట్టానికి వ్యతిరేకమైంది. అంతేకాదు, దేశం యొక్క స్వాతంత్రానికి, సార్వభౌమత్వానికి ఇది అవమానకరమైన చిహ్నం కూడా. రాజ్యాంగ చట్టంలో ప్రాథమిక హక్కుల్ని గురించి స్పష్టమైన ప్రకటన ఇలా ఉంది. 26(1) ఈ భాగానికి వ్యతిరేకంగా ఇప్పటికే ఉన్న చట్టాలు లేదా ఇక మీదట చేయబడే చట్టాలు ఈ భాగంలో అంగీకరించినంత వరకు ఎలాంటి విలువను కలిగి ఉండవు. 26(2) ఈ భాగానికి వ్యతిరేకంగా రాజ్యం, స్టేట్ ఎలాంటి చట్టాన్ని చేయకూడదు. అలాంటి చట్టానికి కూడా ఈ భాగంలో అంగీకరించినంత వరకు ఎలాంటి విలువ లేదు. 27 ఈ దేశంలోని పౌరులందరూ చట్టం ముందు సమానులే. అందరికీ సమానంగా చట్టం యొక్క రక్షణ ఉంటుంది. 28(1) మతం, జాతి, కులం, లింగం, పుట్టిన చోటు ఆధారంగా రాజ్యం పౌరులను వేర్వేరుగా చూడదు. 31 చట్టం యొక్క రక్షణను కలిగి ఉండటం, చట్టం ప రకారం చూడబడటం, చట్టం ప్రకారం మాత్రమే చూడబడటం ప్రతి పౌరునికి ఉన్న హక్కు. అతడు ఎక్కడున్నా లేదా తాత్కాలికంగా బంగ్లాదేశ్లో ఉన్నా అతని స్వాతంత్రానికి, ధనమాన ప్రాణాలకు భంగం కలిగించే చర్యల్ని చట్టానికి లోబడి మాత్రమే తీసుకోవాలి. 112వ అధికరణం ఇలా స్పష్టంగా చెబుతుంది. ఈ రిపబ్లిక్లోని పరిపాలన న్యాయాంగ శాఖల అధికారులు సుప్రీంకోర్టు సహకారంతో పనిచేస్తారు. 1965లో వచ్చిన పాకిస్తానీ రక్షణ చట్టంలో శత్రువులు అన్న పదాన్ని ఇలా నిర్వచించారు. ఏ, పాకిస్తాన్కు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న దేశం లేదా దేశాధిపతి. బి, శత్రుదేశంలో నివాసం ఉన్న వ్యక్తి. సి, పాకిస్తాన్కు వ్యతిరేకంగా యుద్ధం కానీ సైనిక చర్య కానీ చేస్తున్న దేశంలో చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన ప్రజా సంస్థ. డి, కేంద్ర ప్రభుత్వం చేత శత్రువుగా ప్రకటించబడిన వ్యక్తి లేదా వ్యక్తుల సంఘం. ఇ, శత్రువుగా ప్రకటించబడిన వ్యక్తి లేదా వ్యక్తుల చేత నడపబడుతూ ఉన్న సంస్థ. ఎఫ్, ఆ సంస్థ చేత శత్రుదేశంలో నడపబడుతూ ఉన్న వ్యవహారాలతో సంబంధం ఉన్న వ్యక్తి లేదా వ్యక్తులు. ఈ విషయాన్ని గురించి 169 అధికరణలలో మరింత వివరణ, వర్గీకరణ ఉన్నాయి. ఏ, పాకిస్తాన్తో యుద్ధం లేదా సైనిక చర్య చేస్తూ ఉన్న దేశం యొక్క పౌరసత్వాన్ని కలిగిన వ్యక్తి లేదా అలాంటి పౌరసత్వాన్ని ఒకప్పుడు కలిగి ఉండి దాన్ని పోగొట్టుకుని ఇప్పుడు మరొక దేశ పౌరసత్వం లేని వ్యక్తి. బి, అలాంటి దేశంలో చట్టప్రకారం ఏర్పాటైన లేదా గుర్తింపు ఉన్న ప్రజా సంస్థ. 169(4) శత్రువుల ఆస్తి అంటే 161వ రూలు ప్రకారం శత్రువైన వ్యక్తి తరపున ఇతరుల స్వాధీనంలో ఉన్న లేదా అజమాయిషీ చేయబడుతూ ఉన్న ఆస్తి లేదా వ్యాపార సంస్థ. ఇందులో 1957 XXL చట్టం ప్రకారం పాకిస్తాన్ ఇవాక్యూయీ ప్రాపర్టీ చట్టం ప్రమాదకరమైన స్థలాల నుంచి తొలగించబడిన వారి ఆస్తిపాస్తులు చేరవు. అందులో ఇంకా ఇలా ఉంది. పాకిస్తాన్లో నివసిస్తూ ఉన్న ఒక శత్రువు చనిపోతే అతడు చనిపోవడానికి ముందు అతని ఆధీనంలో కానీ, అతని సంబంధించిన వారి ఆధీనంలో కానీ ఉన్న ఆస్తి శత్రువు ఆస్తిగానే
ప్రకటించబడుతుంది పరిగణించబడుతుంది 1947 తర్వాత తూర్పు పాకిస్తాన్లో మత కలహాలు ప్రారంభమయ్యాయి. లక్షలాది హిందువులు భారతదేశానికి పారిపోయారు. అప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం తూర్పు బెంగాల్ నుంచి వెళ్లిపోయిన వారి ఆస్తుల చట్టం అన్న పేరుతో ఆస్తుల్ని ప్రభుత్వం నిర్వహించడానికి 1949లో స్వాధీనం చేసుకోవడానికి 1951లో చట్టాలని తీసుకువచ్చింది. 1951లో తెచ్చిన ఈస్ట్ బెంగాల్ ఇవాక్యూ చట్టం నెంబర్ 24లో ఇలా ఉంది. క్రింది సందర్భాల్లో దేశం వదిలి వెళ్లిపోయిన వారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వం నియమించిన సంఘానికి ఉండదు. 1. ఆస్తి సొంతదారుడు కానీ అతని భాగస్థులు కానీ తమ ఆస్తిని అజమాయిషి చేయడానికి సొంత ఏర్పాట్లు చేసుకున్నామని ప్రకటించినప్పుడు ఆ ఏర్పాట్లు చట్టబద్ధంగా ఉన్నాయని ఈ సంఘం నమ్మినప్పుడు. 2. సొంతదారుని ఆక్షేపణను ఈ సంఘం ఆమోదించినప్పుడు. దేశాన్ని వదిలి వెళ్లిపోయిన వ్యక్తి తన ఆస్తిని స్వాధీనం చేసుకోమని కోరినప్పుడు మాత్రమే ఈ సంఘం ఆ ఆస్తిని స్వాధీనం చేసుకుంటుందని, ఆస్తి సొంతదారునికి తన ఆస్తిని తన ఇష్టం వచ్చిన పద్ధతిలో అమ్ముకునే హక్కు ఉందని ఈ చట్టం స్పష్టంగా చెబుతుంది. 1957లో పాకిస్తాన్ ప్రభుత్వం ఈ చట్టానికి సవరణ చట్టం 22/1957 తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం భారతదేశంలో కానీ భారతదేశం ఆక్రమించుకున్న ప్రాంతంలో కానీ నివసిస్తూ తన ఆస్తిని సొంతంగా అజమాయిషి చేసుకోలేకపోయిన వారి ఆస్తి కూడా శత్రువు ఆస్తిగా పరిగణించబడుతుంది. కానీ ఈ చట్టం కూడా 1964లో వచ్చిన ఆర్డినెన్స్ లాగా హిందువుల్ని బాధ పెట్టలేదు. 1965లో జరిగిన ఇండో పాక్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ ఎమర్జెన్సీని ప్రకటించింది. 1962 నాటి రాజ్యాంగ చట్టంలో మార్పులు చేసింది. రాజ్యాంగ చట్టంలోని 1-2 అధ్యాయాల్లో ప్రకటించిన ప్రాథమిక హక్కుల్ని కుదించింది. డిఫెన్స్ ఆఫ్ పాకిస్తాన్ రూల్స్ అన్న చట్టాన్ని 1965 సెప్టెంబర్ 6న ప్రకటించింది. ఈ చట్టంలోని 182వ సూత్రం ఇలా చెబుతుంది. శత్రువుల కంపెనీలకు మూల్యం చెల్లించటం ఆపుచేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆ ఆస్తుల్ని అజమాయిషి చేయడం కోసం ఒక సంరక్షకుణ్ణి కస్టోడియన్, ఒకరిద్దరు స్థానిక ఉప సంరక్షకుల్ని నియమించవచ్చు. వారు శత్రువుల ఆస్తిని అజమాయిషి చేయవచ్చు, ఇతరులకు బదిలీ చేయవచ్చు లేదా చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవచ్చు. ఈ చట్టాల ప్రకారం అలాంటి ఆస్తులన్నీ ప్రభుత్వ ఆస్తులయ్యాయి. యుద్ధకాలంలో ఏదో కారణంగా జైల్లో ఉన్న సొంతదారుల ఆస్తులకు, ప్రభుత్వ నిర్బంధంలో ఉన్నవారి ఆస్తులకు ఎలాంటి రక్షణ లేకుండా పోయింది. ఆ ఆస్తులు శత్రువుల ఆస్తులుగా పరిగణించబడ్డాయి. ఈ ఆస్తుల పరిరక్షణను తాత్కాలికంగా ప్రభుత్వమే స్వీకరించింది. ఆ ఆస్తుల్ని మళ్లీ వాపసిస్తామని సొంతదారులకు వాగ్దానాలు మాత్రం చేసింది. కానీ 1965లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టము, 1966లో తెచ్చిన మరో చట్టము ఆ ఆస్తుల్ని నిర్వహించే అధికారాన్ని, నష్టపరిహారం నిర్ణయించే అధికారాన్ని కస్టోడియన్గా నియమించబడ్డ అధికారికి అప్పగించాయి. ఇండో పాక్ యుద్ధం తర్వాత శత్రువుల ఆస్తికి సంబంధించిన చట్టాలను 1వ ఆర్డినెన్స్ను పొడిగించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత బంగ్లాదేశ్కు భారతదేశానికి ఎలాంటి విరోధము లేకున్నా భారతదేశం బంగ్లాదేశ్కు సౌహార్ద్ర దేశమే అయిన బంగ్లాదేశ్ అధ్యక్షుడు నెంబర్ 29/1972 ఆస్తుల గురించి ఆర్డినెన్స్ జారీ చేశాడు. ఈ ఆర్డినెన్స్ ప్రకారం పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న శత్రువుల ఆస్తి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది. వాస్తవానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఆస్తుల్ని వాపస్ చేస్తామని చేసిన వాగ్దానాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా భగ్నం చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వ కాలంలో లాగే బంగ్లాదేశ్ ప్రభుత్వ కాలంలోనూ శత్రువుల ఆస్తి చట్టవ్యతిరేకంగా రహస్యంగా ప్రభుత్వ చేతిలోనే ఉంది. నష్టపోయిన ప్రజలు తమకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తే శత్రువుల ఆస్తి ఆర్డినెన్స్కు పేరు మార్చి ప్రవాసుల ఆస్తుల చట్టం అన్న పేరు పెట్టి హాస్యాస్పదంగా ప్రవర్తించారు. ఈ చట్టం ప్రకారం పాకిస్తాన్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మొత్తం ఆస్తి బంగ్లాదేశ్ను వదిలి వెళ్లిపోయి ఇతర దేశాల పౌరసత్వం స్వీకరించిన వారి ఆస్తిగా ప్రకటించబడింది. అలాంటి ఆస్తిని అజమాయిషి చేయడానికి రక్షణకు ప్రభుత్వం ఒక సంఘాన్ని నియమించింది. ఈ సంఘం శత్రువుల ఆస్తిగా పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించిన ఆస్తినే కాకుండా ఇతర ఆస్తుల్ని కూడా శత్రువుల ఆస్తిగా ప్రకటించింది. ఈలోగా 1976 ఆర్డినెన్స్ను విడుదల చేశారు. దీని ప్రకారం చట్టం ప్రకారం దఖల్ పడిన ఆస్తుల్ని అజమాయిషి చేయడం, అమ్మటం, ఇతరులకు ఇవ్వటం ప్రభుత్వం నియమించిన అధికారుల చేత చేయబడుతుంది. ఆ తర్వాత 1 ఏడాదిలోగానే, అదంటే 1977 మే 23న ప్రభుత్వం ఒక సర్క్యులర్ను విడుదల చేసింది. 10 హెక్టార్ల వ్యవసాయేతర భూమిని దీర్ఘకాలిక కౌలుకు ఇస్తారని, మార్కెట్ విలువను అందుకు బజానాగా చెల్లించవలసి ఉంటుందని, అది కాకుండా అద్దె కూడా ఇవ్వవలసి ఉంటుందని ఆ సర్క్యులర్ ప్రకటించింది. అంతేకాకుండా
వ్యాపార కేంద్రాల్లో ఉన్న స్థలాన్ని బహిరంగంగా వేలంలో అత్యధిక మొత్తం చెల్లించడానికి సిద్ధపడిన వారికి ఇవ్వబడుతుందని ప్రకటించారు. మరో రకంగా చెప్పాలంటే దాదాపు 1.5-2 కోట్ల ప్రజలు బంగ్లాదేశ్లో తమకున్న వ్యవసాయేతర భూమిని పోగొట్టుకుంటారు. ఆ భూమి వేలం వేయబడుతుంది. ప్రభుత్వం దీర్ఘకాలిక అద్దె కింద ఎంతో డబ్బును సంపాదించుకుంటుంది. ఈ సర్క్యులర్లోని 37వ పేర అలాంటి ఆస్తుల్ని గుర్తించి ప్రభుత్వానికి తెలియజేసే రెవెన్యూ అధికారులకు, భూ సంస్కరణల అధికారులకు ప్రత్యేక గౌరవాలు, అవార్డులు ఉంటాయని ప్రకటించింది. గౌరవాలు, అవార్డులు పొందాలన్న దురాశతో వారు అసంఖ్యాకమైన హిందువుల్ని వారి పూర్వీకుల ఆస్తుల నుంచి తరిమివేశారు. 1966 తర్వాత తూర్పు పాకిస్తాన్ ప్రభుత్వం ఒక అధికార సర్వేను నిర్వహించి 1947 అల్లర్లలో, ఆ తర్వాత 1950లో 1954లో జరిగిన మత కలహాల్లో దేశం వదిలి పారిపోయిన హిందువుల ఆస్తుల్ని గుర్తించి వాటిని శత్రువుల ఆస్తిగా ప్రకటించింది. కానీ వాళ్ళు తమ ఇల్లు, తోటలు, చేపల చెరువులు, కుటుంబ శ్మశానాలు, దేవాలయాలు, వ్యవసాయేతర భూములు తమకు తిరిగి ఇస్తారన్న భరోసాతో వాళ్ళు వెళ్లారు. భారతదేశానికి వెళ్లిన హిందువుల ఆస్తుల్ని మాత్రమే కాకుండా భారతదేశంలో తాత్కాలిక నివాసం ఏర్పరచుకుని ఇతర దేశాలకు వెళ్లిన వారి ఆస్తులు కూడా శత్రువుల ఆస్తులుగానే పరిగణించబడ్డాయి. కానీ భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఉన్న ముస్లింల ఆస్తుల్ని మాత్రం ప్రభుత్వం ముట్టుకోలేదు. వారి ఆస్తుల్ని గురించి సర్వే కూడా నిర్వహించలేదు. హిందూ ఉమ్మడి కుటుంబాల సిద్ధాంతాల ప్రకారం కర్త, కుటుంబ పెద్ద చనిపోయిన తర్వాత మిగిలిన వారు ఆస్తిని అనుభవిస్తారు. కానీ ప్రభుత్వం ఈ సాంప్రదాయాలను, చట్టాలను నిరాధరించి అటువంటి ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది. సుదామైకి నియాజ్ హుసేన్, ఫజుల్ అలం, అన్వర్ అహ్మద్ మరింకెంతో మంది జ్ఞాపకం వచ్చారు. వీరంతా అమెరికాకో, ఇంగ్లాండ్కో తమ కుటుంబాలతో పాటు వెళ్ళిపోయారు. ఇప్పుడు వారి ఇళ్లలో వారి దూరబంధువులతో అద్దెకుంటున్న వాళ్ళు ఉంటున్నారు. వీళ్ళ ఆస్తుల్ని ప్రభుత్వం శత్రువుల ఆస్తిగా పరిగణించలేదు. ఇలాంటి అన్యాయాన్ని గురించి ఆలోచిస్తూ సుదామయ్య మంచం మీద నుంచి లేవడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. ఇంట్లో ఎవరూ లేరు. కిరణ్మయి, మాయా, సురంజన్ ఎక్కడికెళ్లారో.